మంత్రి గుమ్మనూరు జయరాంపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు వైసీపీ గ్రామ నాయకులు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోలగుంద మండల పరిధిలో ఎండిహల్లి గ్రామంలో నాయకులు రంగస్వామి మాట్లాడుతూ మంత్రి జయరాం మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎందుకంటే ఆయన మంచి పని చేసేటప్పుడు వీళ్ళు చెడ్డగా ఆలోచించేది ఇది పద్ధతి కాదు. ఏదో చేసుకుంటూ పోతుంటే వీళ్ళు చెడ్డది చేసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకులకి ఇది కామన్ అయిపోయింది. ఇలాంటిది చేయడం పద్ధతి కాదు. ఆయన ఎంతో కష్టపడి పని చేసే మనిషికి ఇలాంటి వాళ్ళు చేసేది ఇది సరైన పద్ధతి కాదు. మన ఏపీ ముఖ్యమంత్రి ఆయన మంచి పనులు చేయడం చూసి రెండు పదవులు ఇచ్చినాడు. రెండు పదవులు అంటే ఆ సమస్య కాదు. ఇలాంటి మనిషి మీద అది చేసి ఇది చేసి లేనిపోని ఆపనందులు మోపడం పద్ధతి కాదు. ఈ ప్రతిపక్ష నాయకులకి గుణపాఠం చెప్పే రోజు వచ్చింది, మళ్ళా వస్తుంది. ఇలాంటివి చేసేది పద్ధతి కాదు. మానుకోండి. మన నారాయణస్వామి అన్న అయితేనేమి, సీనన్న అయితేనేమి, ఎంతో కష్టపడి జనాలకి మేలు చేసే మనుషులు. అలాంటి మనుషుల మీద వీళ్ళు ఏదో చేసినామన్నట్లు, ఏదో మనము సాధించామన్నట్లు, ఇంతకుముందు ఏం సాధించారు, ఇప్పుడేం సాధిస్తారు, అవన్నీ చూడలేక లేని పోలేని అపనిందలు మోపదని బరువులు.